తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎంఆర్పీఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని, వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఎంఆర్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. దేవిచౌక్ సెంటర్లో మానవహారం చేసి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు పెరువల్ పండు మాదిగా. మందకృష్ణ మాది గారు ఆధ్వర్యంలో గోకవరం మండల ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. మేము గత 29 సంవత్సరాలుగా ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించమని, ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించమని 29 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం కృష్ణాన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఒక భారతదేశంలో ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు యావత్ భారతదేశ సమస్యగా మారడానికి కారణం మాదిగల్లో వచ్చిన మేల్కొలుపు. ఈ మేల్కొలుపుని కృష్ణాన్న గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఎన్నో సంవత్సరాలుగా జాతిని మేల్కొల్పి వాళ్ళ అభ్యున్నతకి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ అన్నగారు చేస్తున్న పోరాటం ఎంతో వీరోచితమైనది. ఈ అల్పరిగని పోరాటంలో కృష్ణమాది గారు ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద మరి గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, అలాగే తమ వెంట ఉన్న జాతి మొత్తం యావత్తును ఇక్కడ మనకి వచ్చినటువంటి ఈ గోకవరం మండలం గల అన్ని గ్రామ ప్రెసిడెంట్లకి అదేవిధంగా వారి నాయకత్వానికి ప్రత్యేకమైన ఉజ్జి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి జంతర్ మంత్రం వద్ద అన్నగారు ఆల్రెడీ పిలిపినవడం జరిగింది. ఈరోజు కార్యాచరణలో భాగంగా మరి హైవేలను దిగ్బంధ కార్యక్రమం, అదేవిధంగా రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టల కార్యక్రమం కూడా మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి సామాజిక ఉజ్జి నమస్కారాలతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్క మాదిగ కులానికే కాకుండా మాదిగలో ఉన్నటువంటి 59 కులాలకి న్యాయం జరుగుతుందనే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి కృష్ణ మాది గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క న్యాయమైన పోరాటాన్ని ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని, పూర్తి స్థాయిలో మా అందరికీ న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ, లేదంటే కనుక బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఖచ్చితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ, జయ మాదిగ, జయ మందకృష్ణ మాదిగా.